వెల్కమ్ బ్యాక్. పెద్దపల్లి సబ్ డివిజనల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రామాలలో పట్టణాలలో కాలనీలలో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కారణం లేకుండా ఆకతాయిగా బయట తిరుగుతూ బర్త్డే పార్టీలు అంటూ రోడ్లపై కేకులు కట్ చేస్తూ వికృత చేష్టలు చేస్తూ బైకులపై మైనర్ ర్యాష్ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ మోటార్ బైక్లకు ఉన్న సైలెన్సర్ తొలగించి అధిక శబ్దాన్ని కలిగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు. ఈ మేరకు ఏసీపీ సారంగపాణి సిటీ న్యూస్తో మాట్లాడారు. పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పట్టణాల్లో కాలనీలలో రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కారణం లేకుండా ఆకతాయిగా బయట తిరుగుతూ బర్త్డే పార్టీలు అంటూ రోడ్లపై కేకులు కట్ చేస్తూ వికృత చేష్టలు చేస్తూ బైకులపై మైనర్స్ ర్యాష్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ చేస్తూ మోటార్ బైకులకు ఉన్న సైలెన్సర్ తొలగించి అధిక శబ్దాన్ని కలిగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు. ఈ మేరకు ఏసీపీ సారంగపాణి సిటీ న్యూస్తో మాట్లాడారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి ప్రజలను మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసు వారి దృష్టికి రావడం జరిగిందని ఈరోజు నుంచి ఆకస్మిక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై మరియు స్నేహితులపై వారి కదలికలపై దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేని పత్రాలు లేని సరిగా లేనటువంటి బైక్లను మైనర్ పిల్లలకు ఇవ్వడం చట్టరీత్యా నేరం, వారితో పాటు తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని, అదేవిధంగా మోటార్ బైకుల సైలెన్సర్లను తొలగించే మెకానికులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు మీ ప్రాంతాల్లో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, లైసెన్స్ లేని మైనర్స్ ఎవరైనా వాహనాలు నడిపినా మోటార్ బైక్లో ఉన్న సైలెన్సర్లను తొలగించి అధిక శబ్దాన్ని కలిగిస్తూ శబ్ద కాలుష్యం చేస్తూ ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలిగించిన రాత్రిపూట రోడ్లపై బర్త్డే పార్టీల పేరుతో కేకులు కట్ చేయించి ప్రజా జీవనానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన డయల్ 100 కానీ స్థానిక పోలీసు అధికారులకు కానీ సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన తెలిపారు. టీంలు నిరంతరం పనిచేస్తున్నాయని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి తెలిపారు. పెద్దపల్లి డివిజన్ పరిధిలోని 7 పోలీస్ స్టేషన్లో ఉన్న యువతీ యువకులకు మరియు తల్లిదండ్రులందరికీ పోలీస్ శాఖ తరఫున ఒక సూచన. ఈ మధ్యకాలంలో కొంతమంది యువకులు రాత్రిపూట ఎటువంటి పని లేకుండా కూడా 10 గంటల తర్వాత తిరగడం, రోడ్లపై తిరగడం, కొంతమంది పార్టీలు చేసుకోవడం, బర్త్డే పార్టీలు చేసుకోవడం, అలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దాంతోని ఇతర ప్రజలకు ఇబ్బందులు ఎదురుకావడమే కాకుండా ప్రజల శాంతి భద్రతలకు, తర్వాత ప్రజలకు కూడా అసౌకర్యకరంగా ఉంటుంది. కొంతమంది యువకులు సైలెన్సర్ తీసేసి ఎక్కువ శబ్దాన్ని చేస్తూ తిరగడం, హారన్లను ఎక్కువగా మూగిస్తూ తిరగడం, ట్రిపుల్ రైడింగ్ పోవడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలకు కూడా పాల్పడుతున్నట్టు పోలీస్ శాఖ దృష్టికి వచ్చింది. కొంతమంది బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించడం కూడా జరుగుతుంది. దాంతోపాటు కాలేజీల దగ్గర, మహిళల కాలేజీల దగ్గర, అమ్మాయిల కాలేజీల దగ్గర కూడా కొంతమంది తిరుగుతున్నట్టు కూడా పోలీస్ శాఖ దృష్టికి వచ్చింది. సో ముఖ్యంగా యువకులకు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ స్నేహితులందరికీ పోలీస్ శాఖ తరఫున సూచన, బహిరంగ మద్యపానం సేవించడం కానీ రాత్రిపూట పనులు లేకుండా అకారణంగా తిరిగి ప్రజలకు ఇబ్బంది కలిగించడం కానీ, అమ్మాయిలను వేధించడం కానీ, సైలెన్సర్ లేకుండా తిరగడం కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తిరగడం కానీ, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ ఇట్లాంటి చేయడం కానీ చట్టరీత్యా నేరం. నెంబర్ ఆఫ్ టీమ్స్ను అన్ని పోలీస్ స్టేషన్ల పరిధి లోపల టీమ్స్ ఫామ్ చేసి ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ రెండు ఈరోజు నుంచి పకడ్బందీగా చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడి దొరికితే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. పిల్లలు, ముఖ్యంగా యువకులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ఒకసారి కేసు బారిన పడితే భవిష్యత్తు లోపల వాళ్ళకు ఉపాధులు, ఉద్యోగాలు రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో సంయమనాన్ని పాటించి పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతో ఉన్న జీవితాన్ని గడపాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా పిల్లలకు వాహనాలు ఇచ్చేటప్పుడు, తర్వాత వాళ్ళు తిరిగే పరిస్థితులను కూడా గమనించి వాళ్ళని తగిన విధంగా వాళ్ళకు సలహాలు ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులకు కూడా సూచించడం జరుగుతుంది. ప్రజలు ఇలాంటివి వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు, అంటే బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా మద్యపానం సేవిస్తున్నట్టు కానీ, లేక వాహనాల శబ్దాలు కాలుష్యాన్ని కలిగించేటట్టున్నా, వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టున్నా, ర్యాష్ డ్రైవింగ్ ఉన్నా,
ఇలాంటి సంఘటనలు ఏవి వారి దృష్టికి వచ్చినా కూడా పోలీస్ దృష్టికి డయల్ 100 అందరికీ ఐడియా ఉంది 100 ఫోన్ చేసి పోలీస్ దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేయాలి పట్ల వేధింపులు తర్వాత విచారణల పట్ల వేధింపులు కూడా జరగకుండా చూసే ఉద్దేశంతోనే ఒక పటిష్టమైన పకడ్బందీ షీ టీమ్ కూడా సబ్ డివిజన్లో పనిచేయడం జరుగుతుంది ఈ షీ టీమ్స్ కనపడే యూనిఫామ్లో కనపడే పోలీస్ కాకుండా మఫ్టీలో ఉండి కూడా అంటే సామాన్య ప్రజలతో కలిసిపోయి కూడా ఎవరైతే ఇలా ఉల్లంఘనలు చేసి అమ్మాయిలు వేధిస్తారో వాళ్ళ పట్ల గట్టి చర్యలు తీసుకోవడం కొరకు పోలీసులు కూడా తిరుగుతూ ఉంటారు రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ తర్వాత ఇతర రద్దీ ప్రదేశాల్లో కాలేజీలు ఓపెన్ అయ్యే ఉదయం సమయం తర్వాత క్లోజ్ అయ్యేటం టైంలో కూడా ఎప్పుడెప్పుడైతే అమ్మాయిల పట్ల వేధింపు జరిగే అవకాశం ఉందో సో షీ టీమ్స్ తర్వాత మా రెగ్యులర్ పెట్రోల్ టీమ్స్ అండ్ గ్లూకోజ్ టీమ్స్ కూడా నిరంతరం పనిచేస్తుంటాయి సో అందరూ అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి తప్పులు చేయకుండా కేసుల బారిన పడకుండా ఉండాలి అమ్మాయిలు అంతా కూడా ధైర్యంగా వాళ్ళు కాలేజీలకు వెళ్ళడం స్కూళ్ళకి వెళ్ళడం చేయొచ్చు వేధింపులకు గురైనట్టు కనుక వాళ్ళకి ఎక్కడ అనిపిస్తే దాన్ని పోలీసు దృష్టికి తీసుకొచ్చి సహాయాన్ని పొందొచ్చు ఏసీపీ సారంగపని వెంట ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ఎస్ఐ రాజేష్ ఉన్నారు